నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే మా. మన వీడియో కింద ఒకళ్ళ కామెంట్ పెట్టడం జరిగిందండి. అంటే వాళ్ళకు ఉండేటువంటి బాధ ఏదైతే ఉందో సో సలహాలు సూచన రూపంలో ఒక వీడియో చేయమని చెప్పేసి. ఒక ఫ్యామిలీ అంటే పేరెంట్స్ ఏం చేస్తున్నారు అంటే అబ్బాయికి పెళ్లి చేశారు, చదివించారు, చదివించాం కదా పెళ్లి చేశాం కదా అని చెప్పి వీటికి అయ్యే ఖర్చు అంతా డౌరీ రూపంలో తీసుకున్నారు. స్టిల్ అతను ఏం చేస్తున్నాడంటే, అబ్బాయి ఏం చేస్తున్నాడంటే వచ్చే శాలరీ కూడా పేరెంట్స్కే ఇచ్చేస్తున్నాడు. అది కాకుండా సూటిపోటు మాటలన్నీ భరిస్తూ ఉన్నారు వీళ్ళిద్దరు, భార్యాభర్తలు ఇద్దరు. దానివల్ల హెల్త్ ఇష్యూస్ వచ్చాయంట. హెల్త్ ఇష్యూస్ వచ్చినా సరే ఫర్దర్గా మేము కుటుంబంతోనే కలిసి ఉండాలనుకుంటున్నాము. ఏ విధంగా కుటుంబంతో కలిసి ఉండాలనేది వీడియో రూపంలో మాకు తెలియచేయండి అని అడిగారు. గుడ్, ఒక విధంగా వాళ్ళని అప్రిషియేట్ చేస్తానమ్మా. ఎందుకంటే కుటుంబంతో కలిసి ఉండాలి అనేటటువంటి కోరిక ఏదైతే ఉందో నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్తుంది. పైగా ఇలాంటి మంచి మనస్తత్వం ఉన్నటువంటి కోడలికి ఇలాంటి అత్తమామ దొరకడం అమ్మాయి దురదృష్టం అనేది మనం అనుకోవాలి ఇక్కడ. ఇకపోతే వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటి అంటే డౌరీ రూపంలో ఎడ్యుకేషన్ కానీ పెళ్లికి సంబంధించిన ఖర్చులు మొత్తం కొడుకుని అమ్ముకున్నారు, మొత్తం డౌరీ రూపంలో అమ్ముకున్నారు. తర్వాత ఏం కావాలి? ఇంకా తర్వాత శాలరీస్ మొత్తం తీసుకుంటున్నారు. ఇక్కడ ఫస్ట్ చేసిన తప్పేంటి అని అంటే కట్నం మొత్తం వాళ్ళకి ఇవ్వడం అనేది. ఇక్కడ మనకి ఏమవుతుందంటే నాగరాజు గారు, కట్నం ఇవ్వడం ఘోరం, కట్నం ఇవ్వడం నేరం, కట్నం ఇట్లాంటివి మాట్లాడామనుకోండి, మాట్లాడాలనిపిస్తుంది కానీ గొంతు దాటి బయటికి రాదు. ఎందుకోసమంటే అది వచ్చిందనుకోండి కింద మనల్ని తిట్టడానికి కనీసము 10,000 కామెంట్స్ భయంకరంగా వస్తాయి. కాబట్టి ఆల్రెడీ క్యాన్సర్ తోటి పుచ్చిపోయిన శరీరాన్ని ఏం చేస్తామంటే ఈగలు వాళ్ళకుండా చూసుకోవాలి మనం అని. నేనేమంటున్నానంటే తీసుకున్నారు కట్నం, కనీసము వచ్చిన ఇంటి కోడల్ని మర్యాదగా చూసుకోండి, గౌరవంగా చూసుకోండి, విలువ ఇవ్వండి. కట్నం రూపంలో మీరు మొత్తం కట్నం అంతా తీసేసుకుని కోడలు మీ ఇంటికి వచ్చి ఇంకా కాపురం చేసి మీతో కలిసి ఉండాలి అని కోరుకునేటటువంటి కోడలు మీకు దొరికినందుకు ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నారో దేవుడికి ఒకసారి నమస్కారం పెట్టుకోండి. ఆ వచ్చిన కోడలకు కూడా ఒక నమస్కారం పెట్టండి. మీకు ఎంత గ్రాటిట్యూడ్ లెస్ అంటే వీళ్ళు ఆ అమ్మాయి దగ్గర కట్నం తీసుకొని అంటే చదువు కోసము పెంచామని చెప్పి కట్నం తీసుకున్నారంటే వీళ్ళు తల్లిదండ్రుల బిజినెస్ మ్యాగ్నెట్స్, వ్యాపారస్తుల. పెళ్లి చేశారా లేకపోతే ఇంకేమన్నా ఎట్లా ఉంది అనంటే ఒక వస్తువుని అమ్మినట్టుంది. తర్వాత వీళ్ళకి వచ్చే శాలరీస్ కూడా తీసుకుంటున్నారు అని అంటే ఆ ధన దాహం వాళ్ళకి ఎంత ఉంది? ఇక్కడ వాళ్ళల్లో ఏ విధమైనటువంటి రాగబంధాలు లేవు, అది మాత్రం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. తర్వాత నిజంగా అమ్మాయికి మనం నిజంగా అభినందనలు చెప్పాలమ్మా. కుటుంబంతో కలిసి ఉండాలి, ఎందుకంటే శాలరీ తీసేసుకుంటున్నా కూడా మానసికంగా మమ్మల్ని బాధ పెడుతున్నారు. కానీ ఇలాంటి బాధలన్నింటినీ బయటకు వచ్చి కుటుంబంతో కలిసి ఉండాలి అన్నావు కదా తల్లి, నిన్ను ఇంత సంస్కారవంతంగా పెంచినటువంటి నీ పేరెంట్స్కి హ్యాట్స్ ఆఫ్. అంత సంస్కారవంతంగా పెరిగిన నీకు కూడా హ్యాట్స్ ఆఫ్. హెల్త్ కూడా పాడైపోయిందంట. మంచితనం ఉండాలి కానీ చేతగాంతనం ఉండకూడదు. అమ్మాయి పేరెంట్స్తో కలిసి ఉండాలి, జీవితాంతం కుటుంబంతో కలిసి ఉండాలని కోరుకున్నారు, అది మంచితనం. బట్ ఇవన్నీ భరిస్తూ హెల్త్ పాడు చేసుకునేటంతగా వీళ్ళు భరిస్తున్నారంటే దాన్ని చేతగంతనం అంటారు. ఇక్కడ పేరెంట్స్ది ఏమేయాలంటే ధనదాహం అనేది ఒకటి కనిపిస్తుంది. తర్వాత రెండోది ఏంటి అని అంటే వాళ్ళు ఒక మానసిక రోగులేమో అనిపిస్తుంది నాకు. ఉంటాయి, ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఏ విషయాన్ని సైకలాజికల్ ఫీలింగ్లో ఎప్పుడు పట్టించుకోం. ఒక మనిషిలో కొన్ని రకాలైనటువంటి మానసిక రోగాలు ఉంటాయి. ఒక మనిషిని అంటే కుటుంబంలో సొంత కొడుక్కి నువ్వు పెళ్లి చేసి అతని వచ్చినటువంటి కట్నం మొత్తాన్ని నీ పేరు మీద డిపాజిట్ చేసేసుకొని పైగా కొడుకు వచ్చినటువంటి జీతం మొత్తం తీసేసుకుంటే వాళ్ళు ఏం బతకాల వాళ్ళు ఎట్లా బ్రతకాలి? అసలు నువ్వు నీ సంసారాన్ని ఇంతవరకు నిజంగా చెప్తున్నాను, ఆయన ఆ సంసారాన్ని ఎట్లా పోషించుకొచ్చాడు, భార్య బిడ్డలు ఎట్లా చూసినాడు, నాకు అర్థం కావట్లేదు. నువ్వు తండ్రి ఎలా అవుతావు? మీ తల్లిదండ్రులు ఎలా అవుతారు అసలు చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే ఈ అమ్మాయికి మనం ఇవ్వాల్సిన అమ్మాయి మనల్ని సలహా అడిగింది, తల్లిదండ్రుల వెర్షన్ పక్కన పెట్టండి. ఈ విధంగా చేతగానితనంగా కూర్చొని మనసుకు జబ్బో లేకపోతే ఒంటికి జబ్బులో తెచ్చుకోవటం అనేది కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ మీరు చేయాల్సింది ఏంటంటే ఫ్యామిలీని కూర్చోబెట్టి, మీ ఫ్యామిలీని వాళ్ళ ఫ్యామిలీని కూర్చోబెట్టి ఖచ్చితంగా ఉన్న విషయం ఏముందో కుండబద్దలు కొట్టినట్టు మీరు ఏమి అయితే మీకు మార్పులు చేర్పులు కావాలి, ఏది భరించలేకపోతున్నారో ఫస్ట్ మీ కుటుంబంతో కలిసి కూర్చొని చర్చించండి. తర్వాత కుటుంబ ఆ పెళ్లి చేసినటువంటి మీడియేటర్స్
ఉంటారు వాళ్ళతో కూడా ఫస్ట్ కూర్చోపెట్టి మాట్లాడండి. వీటన్నిటికంటే ముందు ఏం చేస్తారంటే అసలు మీ అత్తమామల మనస్తత్వం ఏంటో వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడండి. మీరు ఏమి ఇబ్బంది పడుతున్నారో అది ఓపెన్గా చెప్పండి వాళ్ళకి కూర్చోబెట్టి. వాళ్ళు వినలేదు, వాళ్ళు వెటకారంతో ఉన్నారు, లేకపోతే వాళ్ళు ఇంకేమన్నా మాట్లాడారు, ఎందుకంటే మాట్లాడడం మొదలు పెట్టున్నారు, దీన్ని కూడా విమర్శించవచ్చు. కానీ ఒకసారి ఓపెన్ అప్ అవ్వండి. వాళ్ళు ఏమన్నా అంతవరకు వాళ్ళకి తెలియనటువంటి విషయం ఏమన్నా ఉండి ఉండొచ్చు. ఒకవేళ మీరు చెప్పిన తర్వాత వాళ్ళు మారేటటువంటి అవకాశాలు ఉంటాయేమో కదా, థింక్ పాజిటివ్. ఫస్ట్ మీ అత్తమామల్ని కూర్చోబెట్టి మీరిద్దరు మాట్లాడండి. వాళ్ళ వాళ్ళ యొక్క చేష్టలు మీకు ఎంత ఇబ్బందికరంగా ఉన్నాయో, మీరు ఎంత బాధపడుతున్నారో ఒకసారి మీరు నలుగురు కూర్చుని మాట్లాడండి. వినలేదు అని అంటారా, అప్పుడు మీ పేరెంట్స్ తోటి మీరు మాట్లాడండి. తప్పే లేదమ్మా, ఎందుకంటే చాలా వరకు కూడా నాగరాజు గారు ఇక్కడ ఏమనుకుంటారంటే పరువు పోతుందనో, లేకపోతే బయటికి చెప్పుకుంటే మనల్ని పలానా అనుకుంటారనో. చాలామంది ఆడపిల్లలు పుట్టింట్లో చెప్పుకోరు. కొన్ని పుట్టిళ్ళు ఎలా ఉంటాయి అని అంటే, ఒకవేళ పాప ఈ అమ్మాయి వెళ్ళి చెప్పుకున్నా కూడా వాళ్ళు ఏం ఫీల్ అవుతారు అని అంటే, పెళ్లి చేసేసావమ్మా ఇంకా నువ్వే భరించాలి అని కొంతమంది అంటారు. కొంతమంది అంటారు లేదు లేదు నువ్వే నెగ్గుకు రావాలి అంటారు. బట్ ఈ విషయాల్లో ఏ విషయం తీసుకున్నా కూడా ఇక్కడ ఆడపిల్ల ఒకటిగానే మిగిలిపోతుందండి. ఒక వన్స్ పుట్టింటికి ఇట్లాంటి సిచ్యుయేషన్స్ ఫేస్ చేసేటటువంటి ఆడపిల్లలు పుట్టింటికి చెప్పకుండానన్నా ఉంటారు, లేదా పుట్టింటి దగ్గర నుంచి సపోర్ట్ లేకుండానన్నా ఉంటుంది. మీకు పుట్టింటి సపోర్ట్ ఉండి ఉంటే గనక మీ యొక్క పుట్టింటితో కలిసి కూర్చొని మాట్లాడండి, ఈ ఇబ్బందులు మేము పడుతున్నాము, ఇది ఇలా జరుగుతుంది. తర్వాత మీడియేటర్స్ ఎవరైతే ఉంటారో, పెళ్లి పెద్దలు ఎవరైతే ఉంటారో, పెళ్లి కుదిర్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళను కూడా మీరు ఇన్వాల్వ్ చేయండి. తప్పే లేదు దీంట్లో. లేదు వాళ్ళు కూడా కరెక్ట్ పర్సన్స్ కాదు, లేదు మీకు పుట్టింటి నుంచి మీకు ఏ విధమైనటువంటి ఇది లేదు, మీ అత్తమామల నుంచి కూడా ఏది లేదు, కానీ కుటుంబంతో కలిసి ఉండాలి అని మీరు అనుకుంటే బాధ భరించండి. లేదు మేడం మేము కొంచెం చాకచక్యంగా మేము దీన్ని పరిష్కరించుకోగలము అని అంటే, ఒక్కటే చట్టం అనేది మీకు ఒక ప్రొటెక్షన్ ఇస్తుంది. ఇక్కడ మేము పోలీస్ స్టేషన్లకు వెళ్ళాం మేడం కూర్చోం మేడం అంటే, పోలీస్ స్టేషన్లో మీరు కేసు పెట్టంగానేనమ్మా గవాల్ని మీ మామని కొట్టుకుంటూ అరెస్ట్ చేసుకుంటూ మీ అత్తను జుట్టు పట్టుకొని తీసుకురారు. ఫస్ట్ కౌన్సిలింగ్ అనేది డెఫినెట్గా ఇస్తారు. ఆ కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది అని అంటే, ఒకవేళ ఇన్ కేసు భవిష్యత్తులో కనుక మీకు ఏదన్నా శారీరకంగా మానసికంగా మీరు ఇప్పుడు పడేటటువంటి బాధలు ఎక్స్ట్రీమ్కి వెళ్ళి మీకు ఏ విధమైనటువంటి దానికి ఇంకొంచెం పీక్ స్టేజ్లోకి వెళ్ళి మీకు ఏదన్నా ప్రమాదం జరుగుతుందంటే దానివల్ల అత్తమామలకి ఏ విధమైనటువంటి శిక్ష పడుతుంది అనేది క్లియర్గా పోలీసులు కౌన్సిలింగ్లో వివరిస్తారు. దానివల్ల వాళ్ళు మారేటటువంటి అవకాశం ఉంది. ఓకే, అంతేగాని మీరు ఇంట్లో కూర్చొని తపస్సు చేసుకుంటూ మారాలి అనేది మాత్రం తీసేయండి అమ్మా. ఎందుకంటే మీ ఇంట్లో పరిస్థితులు మీకు తెలుసు. మీరు ఒక్కసారి ఫస్ట్ మీరిద్దరూ మీ భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని ఆ భార్య వాళ్ళతో మీ అత్తమామలతో మాట్లాడండి. లేదు వాళ్ళు గొడవలు చేశారనుకుందాం, లేదు పరువు పోయింది అనుకుందాం, లేకపోతే ఇంకేదన్నా చేశారనుకుందాం, అలాంటి కుటుంబంతో మీరు కలిసి ఉండాలి అని అనుకోవడం అనేది ఎంతవరకు మీరు భరించగలుగుతారు అనేది కూడా మీరు ఒకసారి ఆలోచించండి. నేను ఇక్కడ కుటుంబాలను విడిపోమ్మని చెప్పడం లేదు. మీరు అందరూ కలిసి ఉండడం కోసమే ఫస్ట్ మీరు మాట్లాడండి, తర్వాత వీళ్ళ పేరెంట్స్తో మాట్లాడాలి. అదే కాదు అనుకున్నప్పుడు కౌన్సిలింగ్కి ఖచ్చితంగా తీసుకెళ్ళండి. ఆ కౌన్సిలింగ్ కూడా ఎక్కడ జరగాలంటే చట్టం పరిధిలో జరిగింది అని అంటే మీకు ప్రొటెక్షన్గా ఉంటుంది. మీలాంటి వాళ్ళ దగ్గరకు వస్తే ఎంతవరకు న్యాయం జరుగుతుంది? ఖచ్చితంగా రావచ్చు. వస్తే మేము డెఫినెట్గా వాళ్ళకి చెప్పాల్సింది చెప్తాం నాగరాజు గారు. ఇప్పుడు అవతల వాళ్ళకు కూడా ఏం జరుగుతుంది ఏంటి అని అంటే, ఒకటి ఇప్పుడు మేము ఏదన్నా చెప్పామంటే దాన్ని వాళ్ళు స్వీకరించగలుగుతారా? స్వీకరించగలిగేటటువంటి మానసిక స్థితి వాళ్ళకు ఉండాలి. ఎందుకంటే మేము ప్రాక్టికల్గా కొన్ని వందలు చూస్తున్నాం కాబట్టి ఆ ప్రకారం చెప్తాం వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి. ఇప్పుడు ఆవిడ ఇక్కడ చెప్పారు వాళ్ళ మామగారు తన వెర్షనే వింటున్నాం మనం. అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ కూడా మనకు ఒక వెర్షన్ అనేది ఉండాలి కదా. కౌన్సిలింగ్కి వస్తే ఏమవుతుంది అంటే అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ కూడా మనం తీస్తాం బయటికి. అప్పుడు వాళ్ళకి ఏది కరెక్టో అది చెప్పడం అనేది కౌన్సిలింగ్లో చెప్పడం అనేది జరుగుతుంది. సో అమ్మ ఇక్కడ నువ్వు చెప్పింది మొత్తం కరెక్టు అనేది మాత్రం కరెక్ట్ అయితే మాత్రం నేను చెప్పినట్టు ఫస్ట్ మీ వెర్షన్ మీరు మీ యొక్క స్థితిని ఫస్ట్ మీ అత్తమామలతో మీరు కూర్చొని మాట్లాడండి. తర్వాత లేదు అంటే మీ పుట్టిళ్ళు సహకారం మీకుంటే కనుక డెఫినెట్గా మీ పుట్టింటి వాళ్ళతో చెప్పి పెద్దల్ని కూర్చోబెట్టి ఘర్షణలు జరగకుండా కాంప్రమైజ్ చేసేటటువంటి పరిస్థితుల్లోనే ఉంటారు. అంటే కాంప్రమైజ్ చేయగలిగే మెచ్యూరిటీ ఉన్న మీడియేటర్స్ని కూర్చోబెట్టండి అమ్మా. చాలామంది ఇవాళ రేపట్లో ఏంటంటే ఇటు ఒక రాయి అటు ఒక బండరాయి వేసి తలకాయలు పగలగొట్టే మీడియేటర్స్ కూడా ఉన్నారు. ఆ విషయంలో జాగ్రత్త పడండి. తర్వాత మీ పేరెంట్స్ని పిలవండి, కూర్చోపెట్టి మాట్లాడండి, ఓపెన్గా మాట్లాడండి. లేదు లేదు మీరు ప్రశాంతంగా బతకాలి, మీ జీవితం అవసరం. ఆయన ఎలాగో మీ కట్నం డబ్బుల్ని మీ మామగారు ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకున్నారు కాబట్టి ఆయనకి ఏమి డోకా లేదు. నేను ఇక్కడ ఇంకా బ్లంట్గా ప్రాక్టికల్గా నేను చెప్పాలి అనుకుంటే కొన్నాళ్ళు మీరు వేరుగా ఉండడం అనేది మొదలుపెట్టండి. మీ మామగారి నుంచి మీకు ఏ విధమైన ప్రెజర్స్ రాకుండా మీకు ఉండాలంటే చట్టం యొక్క సహాయం తీసుకోండి. ఇక్కడ కొన్ని ఉంటాయి, మా మామగారు పోలీసులను కొంటారండి, లేకపోతే వాళ్ళని కొన్ని ఎవరు ఎవరిని కొనరమ్మా. కొంటే మీరు చట్టము పోలీసులు మాట వినలేదు అని అంటే మాట వినిపించేటటువంటి సంస్థలు వ్యవస్థలు చాలా ఉన్నాయి.
దాన్ని కూడా తెలుసుకోండి. ఒక సమస్య నుంచి బయటికి రావాలంటే రెండు దారులు ఉన్నాయి, నరంసే యాని గరంసే. నరంసే అని పలే నరంసే సునాదో నైతో గరంసే ట్రై కరో. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ లేదు మీకు పర్సనల్గా ఒక వీడియో రూపంలో సొల్యూషన్స్గా ఏమైనా కావాలి అనుకుంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు మెసేజ్ పెట్టి అంటే మీ క్వశ్చనర్ ఏవైతే ఉంటుందో అది క్వశ్చనర్ నాకు పెడితే దాని మీద మేము వీడియో చేసి ఖచ్చితంగా రిలీజ్ చేస్తాము. లేదు ప్రియా చౌదరి గారితో కౌన్సిలింగ్ కావాలి అనుకుంటే, అంటే కొంతమంది సింగిల్ లైఫ్ని లీడ్ చేసేవాళ్ళు ఉంటారు, లేదంటే కొంతమంది పర్టికులర్గా చాలామంది ఇబ్బంది పడేటువంటి సమస్యలు ఉంటాయి అవి బయట చెప్పుకోలేరు, అండ్ దాని నుంచి లైఫ్ స్టైల్ కొత్తగా చేంజ్ చేసుకోవాలి అని అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. లేదా పిల్లల విషయంలో కానీ, పెద్దవాళ్ళు చేసేటువంటి పొరపాట్లు కానీ, లేదా పేరెంట్స్ చేసేటువంటి పొరపాట్లు కానీ, అటువంటి విషయాల్లో సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తూ ఉంటే ప్రియా చౌదరి గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించవచ్చు. లేదా మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు మెసేజ్ పెట్టినా సరే, సో అందులో ప్రియా చౌదరి గారికి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే దాని త్రూ అయినా సరే మీరు ఖచ్చితంగా మీట్ అవ్వచ్చు. బట్ ఫాలో అయితేనే తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం మీరు ఆన్లైన్ క్లాసెస్ కానీ ఆఫ్లైన్ క్లాసెస్ కానీ ప్రియా చౌదరి గారికి కావాలి అనుకుంటే, సో నెక్స్ట్ ఇయర్ కాబట్టి అంటే 2022 రాబోతుంది, దాని బిఫోరు 2 స్పెషల్ క్లాసులు ఉన్నాయి. మీ జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి అనుకుంటే, స్పెషల్గా అట్ ద సేమ్ టైం లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఆ 2 స్పెషల్ క్లాసులో మీరు ఖచ్చితంగా అటెండ్ అవ్వచ్చు. ఎన్రోల్ చేసుకోవాల్సినటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ మిస్టర్ నాగ్ అనే ఛానల్ ఒకటి ఉంది, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.